ఓకే, జగన్ రాకపోవచ్చు, ప్రభుత్వ వ్యతిరేకత ఎక్కువ ఉంది, ఎందుకంటే వ్యక్తిగతంగా మేము కూడా సఫర్ అయిన వాళ్ళమే కదా. అంటే ఆ రోడ్లు కానీ లేకపోతే వాటి వల్ల కానీ మేము ఆంధ్రాకి వెళ్ళినప్పుడు సఫర్ అయిన వాళ్ళమే కాబట్టి, అంటే రాకపోవచ్చు, అధికారంలో కూటమి అధికారంలోకి రావచ్చు, మూడు పార్టీలు కలిసినాయి కాబట్టి అనుకున్నాం తప్ప, ఇంత దారుణంగా 11 మందికే పరిమితం చేస్తారు అని చెప్పి అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. మీతో మాట్లాడడానికి శ్రీను ఉన్నారు హైదరాబాద్ నుంచి. శ్రీను గారు నమస్కారం. సార్ నమస్తే అండి. శ్రీను గారు సార్ నమస్తే అండి. సార్ నమస్తే అండి, వినపడుతుందా? హలో శ్రీను గారు. శ్రీను గారు మాట్లాడండి. కొండేటి కిరణ్ గారు, కేకే అనొచ్చు మీరు. ఎందుకండి కిరణ్ గారు, మీరు ఆ రోజు ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు 21 కి 21 అన్నప్పుడు అసలు మా గూస్ బంప్స్ టీవీ ముందు ఇలా నిలబడి షేక్ అయిపోయామండి. నిజంగా మీకు సెల్యూట్ అండి, సూపర్ సర్వే చేశారండి. చెప్పండి సార్. చెప్తాను ఇప్పుడు ఇంకోటి ఏంటంటే, ఆంధ్రలో నిజంగా ఆంధ్ర బాధితుని కూడా నాకు, నేను బంధువుని ఆంధ్ర అంటే అల్లుడిని అవుతాను. వెళ్తే పండగ కూడా సక్రియ చేసుకోలేకపోయినాం సార్, ఇంత ఇబ్బంది పెట్టారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు. ఓకే, ఎనీవే కొత్త ప్రభుత్వం వచ్చింది, పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయ్యారు, హ్యాట్స్ ఆఫ్ సార్. అది ఒకసారి చెప్దాం అనుకున్నాను. రైట్, థ్యాంక్ యూ సార్. రైట్, శ్రీను గారు కాల్ చేసినందుకు. రైట్, మనతో పాటు మెగా ఫ్యాన్స్ ఉన్నారు, కాపు యువత నాయకులు ఉన్నారు, అలాగే జన సైనికులు రాఘవేంద్ర ప్రసాద్ గారు, పోతుల రాంబాబు గారు అండ్ హరికృష్ణ పాల గారు, వీళ్ళు కూడా జనసేన అధికారంలోకి రావాలని కోరుకున్న వాళ్ళు. పర్టికులర్గా ఒక సామాజిక వర్గం చాలా దశాబ్దాలుగా, ఐ మీన్ అన్ని రకాలుగా కూడా రాజకీయంగా తొక్కబడుతుందన్న ఒక భావన ఉన్నవాళ్ళు. దాంతోపాటు పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా పిఠాపురంలో గెలవాలని తప్పించిన వాళ్ళు, ఆయన మంత్రిగా ఆయన్ని మంత్రిగా చూడాలి, ఆయన ఎమ్మెల్యేగా చూడాలి అని చెప్పి పరితపించిన 3 వ్యక్తులు ఉన్నారు. ముందు హరికృష్ణ గారు, మీ ఆనందాన్ని వ్యక్తపరిచే మంచి టైం ఇది, అండ్ పవన్ కళ్యాణ్ గారికి అభినందనలు చెబుతూ మీరు చెప్పే మాట.